రైతు బంధు పథకానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు విరాళం అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రైతు బంధు పథకం కార్యక్రమానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు గొడుగు వెంకటేశ్వర్లు తన 8 రోజుల వేతనంను విరాళంగా అందజేశారు. రామకపేట గ్రామం నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడు గొడుగు వెంకటేశ్వర్లు తన 8 రోజుల యొక్క జీతాన్ని 10,000 రూపాయలు రైతు బంధు పథకానికి విరాళంగా ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారుల సమితి చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి గారికి మరియు వేదిక మీద పెద్దలకు మరియు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరి సీతాపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. అత్యంత దేశ చరిత్రలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రైతులకు నేను అన్నట్టు ఒక ఇంటి తండ్రిగా ఒక పెద్ద మంచిగా ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, ఎంతసేపు నా ఒక చిన్న ఆలోచన అంతే, ప్రభుత్వానికి మనకు ఎంతసేపు మనకి ఏం చేస్తుందో ఎదురు చూడడం కంటే మన వంతు ఒక మనకు ప్రభుత్వం ఎంతో ఆశించి మనకు జీవించి ఒక ఉన్నత స్థానానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ ఉపాధ్యాయులు మేము మంచిగా బతుకుతాం. ఈరోజు నేను కూడా ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు నా వంతు కూడా ఎంతో కొంత వృధాభక్తులుగా సహాయం ఉండాలని నా ఆలోచనకు నేను నా వంతుగా సహాయం ఈరోజు చేయగలుగుతున్నా. అందరికీ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ. విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐటెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.